భాకరాపేట నాగుల చెరువు అక్రమంగా ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే చెరువుల చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలని సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ కె శ్రీనివాసులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్నిలు మాట్లాడుతూ, బద్వేలు పట్టణంలో భూ కబ్జాదారులు చెరువులు, వాగులు, వంకలు, మోరీలు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే చెరువులను సైతం ఆక్రమించి సిమెంట్ దిమ్మెల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి చెరువులను సైతం ఆక్రమించుకున్నారని, వారిపైన ఇరిగేషన్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులు ప్రశ్నించారు. రోజు రోజుకు భూ కబ్జాదారులు పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు, అలాగే కొండను సైతం ఆక్రమించి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని, అలాంటి వారిపైన ఇరిగేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు వారిపైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులను, మోరీలను, వంకలను, వాగులను కాపాడాలని, చెరువుల చుట్టూ ఫినిషింగ్ వేయాలని వారు కోరారు. లేని పక్షంలో సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని, అవసరమైతే నిరవధిక నిరాహార దీక్షలు కూడా చేపడతామని వారు ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు. కుమ్మగాయడము